ఫ్రెండ్స్, బంగాళదుంపలు ఉంటే చాలండి మీ ఇంట్లో. మీ ఇంట్లో ఇంకెలాంటి పీతాంబరం కానీ, బేకింగ్ సోడా కానీ, బేకింగ్ పౌడర్ కానీ, సంథింగ్ ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా మీ ఇత్తడి, రాగి, బంగారు ఆభరణాలు ఏవైనా కానీ, ఆభరణాలనే కాదు పూజ సామాన్లు ఉంటాయి కదండి అవి ఏవైనా కానీ మీరు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి ఇవి మనం ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సిన పని లేదండి, మన ఇంట్లో ఎవరి ఇంట్లో అయినా ఎవరి వంటగదిలో అయినా కూడా ఉంటాయి. చక్కగా వీటిని ఉడకపెట్టేసుకోండి. ఉడకపెట్టేసుకున్న తర్వాత మెత్తగా అయిపోతాయి కదండి, వాటిని పక్కన పెట్టేసుకొని కూర వండేసుకోండి మీరు. ఇప్పుడు వచ్చేసి మీ పూజ సామాన్లు ఉంటాయి కదండి, అవి ఎంత నల్లగా అయిపోయినా కానీ మీకు మంచిగా మంచి కలర్ వచ్చేసి, పూజ సామాన్లు అనే కాదు మీరు ఏవైనా కానీ మీ బంగారు ఆభరణాలు ఉంటాయి కదండి, సో నేను ఇదే యూజ్ చేసుకొని క్లీన్ చేసుకుంటా అన్నమాట. చాలామంది మెరుగు పట్టించుకుంటూ ఉంటారు, సో మెరుగు పట్టించుకునే పని లేకుండా ఇలా నీట్గా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ బంగాళదుంప వాటర్లో మీరు చక్కగా నానపెట్టేసుకోవాల్సి ఉంటుందండి. సో మంచిగా వాటిని నానపెట్టేసుకొని కనీసం ఒక గంట సేపు అయినా నానపెట్టుకోవాలి. నానపెట్టకుండా రుద్దితే మాత్రం మీకు అంత ఫాస్ట్గా వదలవండి, కానీ నానపెట్టేసుకోవాలి. నానపెట్టేసుకుంటేనే మీకు బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను నానపెట్టేసి రుద్దడానికైతే చూస్తున్నాను, చూడండి. సో స్క్రబ్బర్ తీసేసుకొని మంచిగా ఈ విధంగా మీరు కనుక నిదానంగా రుద్దుకుంటే మంచి కలర్ వస్తాయండి, ఎంత బాగుంటాయంటే అసలుకి చూడండి. సో కనీసం మీరు నేను చెప్పాను కదండి గంట సేపు అన్న నానపెట్టాలి, నానపెట్టకపోతే మీకు అది వదలదన్నమాట. సో మీ ఇంట్లో ఒక రెండు మూడు బంగాళదుంపలు ఉన్నా చాలండి, మీకు మంచిగా మీ పూజ సామాన్లన్నీ క్లీన్ అయిపోతాయి, నెక్స్ట్ మీ బంగారు ఆభరణాలు ఏమున్నా కానీ మంచిగా అయిపోతాయండి. సో తప్పకుండా ఈ రెమెడీ అనేది మీరు ట్రై చేయండి, నాకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇంకా పూజ సామాన్లు కంటే బంగారు ఆభరణాలు అయితే ఇంకా మంచిగా అవుతాయి. ఇప్పుడు నాకు టైం లేక నేను అదంతా మీకు చూపించట్లేదండి. ప్రజెంట్ మేము వాష్ చేయడానికి ఎలాంటి బంగారు ఆభరణం లేదు, నేను రీసెంట్గానే వాష్ చేసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ మీకు అది షేర్ చేస్తే మీకు అది ట్రస్టబుల్గా ఉండదు. సో అందుకే నేను ఈ సామాన్లు నాకైతే కొంచెం మురిగ్గా అనిపించాయి. రేపటి శ్రావణ సోమవారం, కార్తీక సోమవారం కదండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది మీ అందరూ కూడా చేసుకోవడానికి అని చెప్పి మీ ఇంట్లో బంగారు ఆభరణాలతో పాటు ఇవి కూడా ఉంటే చక్కగా మీరు వాష్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.